మన భారతదేశం ప్రపంచంలోనే రెండవ అత్యధిక జనాభా గల దేశం. భారతదేశం యొక్క ఇతిహాసాలు అలాగే సంస్కృతి చాలా ప్రాచీనమైనది. చాలా తక్కువ టైంలోనే మన ఇండియా ఆధునికంగా బాగా డెవలప్ అయ్యింది. ప్రస్తుతం మన దేశంలో ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజీలు ఉన్నాయి. మన భారత్లో ఉన్న బెంగళూరు సిటీ చాలా డెవలప్ అయ్యింది, ఎందుకంటే ఇక్కడే వేల కొద్ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి. భారతదేశంలో దాదాపు 80% మంది హిందువులు ఉన్నారు. ఇక్కడ ప్రజలకు వాళ్ళ దేవుళ్ళు అంటే చాలా నమ్మకం. ఈ దేవుళ్ళు పురాణాల్లోనే కాకుండా ఈ కాలంలో కూడా వీళ్ళ మధ్య ఉంటున్నారని, అప్పుడప్పుడు వచ్చి వెడుతూ ఉంటారని ఇక్కడి ప్రజల గట్టి నమ్మకం. భారతదేశంలో ప్రజల జీవితాలు ఇక్కడున్న ధర్మం మతం మీద ఆధారపడి ఉంటాయి. భారతదేశంలో ప్రజలు రెండు వర్గాలుగా ఉన్నారు. ఒక వర్గం వారేమో దేవుడిపై నమ్మకం ఉంచుతారు, రెండో వర్గం వారు సైన్స్ని నమ్ముతారు. దేవుడిపై నమ్మకం ఉన్నవారు ఈ భూమి మీద మనుషులను దేవుడే పుట్టించాడని, మనుషులు భూమి మీద ఎప్పటి నుంచో ఉన్నారని, ఏదో ఒక సమయంలో ప్రళయం వచ్చి ఖచ్చితంగా భూమి మీద ఉన్నవారంతా అంతమవుతారని, మళ్ళీ కొత్త జీవనం మొదలవుతుందని వారు నమ్ముతూ ఉంటారు. అదే సైన్స్ను నమ్మేవారి ప్రకారం చూసుకుంటే ఎవల్యూషన్ ద్వారా మనిషి పుట్టడం జరిగింది. ఎవల్యూషన్ ప్రాసెస్ లక్షల సంవత్సరాల నుంచి జరగడం వల్ల మనిషి పుట్టుకకు కారణమైందని. కానీ రెండు వర్గాల వారికి కూడా ఒకే ప్రశ్న బాగా కలవర పెడుతూ ఉంటుంది. ఆ ప్రశ్న ఏంటంటే, ఈ భూమి మీద కేవలం మనిషి మాత్రమే ఎందుకు తెలివైనవాడు? భూమి మీద కోట్లాది జీవులు ఉన్నప్పటికీ కూడా మనిషితో జీవి సమానంగా ఎందుకు ఆలోచించలేదు? భారతదేశం యొక్క నాగరికత చాలా ప్రాచీనమైనది. భారతదేశంలో ఉన్న గ్రంథాలు, శాస్త్రాలు మరియు వీటితో పాటు ఇంకా ఎన్నో పుస్తకాలను చూస్తే ఏమనిపిస్తుందంటే, ప్రాచీన కాలంలో అన్ని దేశాలతో పోల్చి చూస్తే భారతదేశం ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉండేది అని అనిపిస్తుంది. అలాగే ఎన్నో అడ్వాన్స్డ్ టెక్నాలజీలను ఈ ప్రపంచానికి పరిచయం చేసి ఉంటుంది ఈ ప్రాచీన భారతదేశం గురించి. అలాగే అప్పట్లో ఉండే ఆధునిక టెక్నాలజీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన పురాతన భారతదేశం చాలా అడ్వాన్స్డ్గా ఉండేది. హిందూ ధర్మంలో ఉన్న గ్రంథాలు, వేదాలు అలాగే ఎన్నో శాస్త్రాలు ప్రాచీనమైన సంస్కృత భాషలో ఉన్నాయి. ఈ వేదాలు, గ్రంథాలలో ప్రస్తుతం మనిషికి ఉపయోగపడే ఎంతో టెక్నాలజీ దాగుంది. గ్రంథాలని నమ్మిన వారు ఏం చెప్తారంటే, ఈ గ్రంథాలు, వేదాలను దేవుళ్ళు రాసుంటారని. నిజం ఏదైనా కూడా ఈ గ్రంథాలు, వేదాలలో ఏ ఏ రహస్యాలు దాగున్నాయి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇండియా సూరంగ్ తిలా ఆలయం. ఈ మందిరం 7వ శతాబ్దంలో నిర్మించబడింది. 11వ శతాబ్దంలో వచ్చిన అతిపెద్ద భూకంపం వల్ల ఈ ఆలయం ధ్వంసమైపోయింది. ఈ ఆలయంలో కొంత భాగం భూమిలో కూరుకుపోయింది, మిగిలిన భాగం ఇప్పటికీ కూడా అలాగే ఉంది. ఈ ఆలయం ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటి అంటే, దీనిని నిర్మించేందుకు ఉపయోగించిన టెక్నిక్. ప్రాచీన శాస్త్రం ప్రకారం ఈ ఆలయం నిర్మించడానికి ఒక అద్భుతమైన టెక్నిక్ను ఉపయోగించారు. దీనిని ఆయుర్వేదిక్ లేదా వేదిక్ నిర్మాణంగా చెప్తారు. అప్పటి ప్రజలు ఇలాంటి సిద్ధాంతాలను ఉపయోగించి ఈ ఆలయాన్ని కట్టారంటే అవి వారికి పురాతనమైన విజ్ఞానం నుంచే లభించాయి. ఈ మందిరం ధ్వంసమైన భాగం వరకు కూడా మళ్ళీ కాంక్రీట్తో నిర్మించారు. ఈరోజుకి కూడా ఈ ఆలయంలో ఆయుర్వేదిక్ రాళ్లను చూడొచ్చు. ప్రస్తుతం ఇప్పుడు బిల్డింగ్స్ నిర్మించడానికి ఉపయోగించే సిమెంట్ లైఫ్ టైం 70 నుంచి 80 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆయుర్వేదంతో తయారు చేసిన రాళ్ళు మాత్రం 1600 సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరలేదు. ఈ రాళ్ళు కాంక్రీట్ కంటే 20 రెట్లు స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ ఆయుర్వేద టెక్నిక్ గురించి మయామఠం అనే పురాతనమైన గ్రంథంలో చెప్పబడింది. ఈ గ్రంథంలో భవన నిర్మాణం గురించి రాశారు. ఈ గ్రంథంలో భూకంపాన్ని తట్టుకోవడం కోసం ఎలా భవనాన్ని నిర్మించాలనేది స్పష్టంగా ఉంది. ఈ ఆలయంలో పలు చోట్ల 80 అడుగుల వరకు పిల్లర్స్ని నిర్మించారు. వీటి వల్ల భూకంపాల నుంచి వచ్చే ఎఫెక్ట్ తగ్గుతుంది. హిందూ గ్రంథం మీద నమ్మకం ఉన్నవారు ఈ ఆలయం గురించి అయితే కథలు కథలుగా చెప్పుకుంటారు. సింధు ఘాటీ పాకిస్తాన్. జూన్ 2011లో 4300 సంవత్సరాల పురాతనమైన ఒక పుర్రె శాస్త్రవేత్తలకు దొరికింది. దానిపై ఎన్నో సర్జరీలు జరిగిన గుర్తులు కూడా ఉన్నాయి. ఇది ఆర్కియాలజిస్టుల్ని షాక్కి గురి చేసింది. అసలు విషయం ఏంటంటే, ఆ కాలంలో కూడా బ్రెయిన్ సర్జరీలు జరిగేవని, వాటిని ఎంతో విజయవంతంగా జరిపించేవారు అని తెలిసింది. దీని టెక్నిక్ కూడా చాలా ఉన్నతమైంది.
ఈ చికిత్స గురించి 1800 సంవత్సరాలకు ముందు రాసిన ఒక పుస్తకంలో ఉంది. దాని పేరు సుశ్రుత సమేత అనే పుస్తకం. ఈ పుస్తకంలో 16000 రోగాలకు ఎలా చికిత్స చేయాలి అనేది చాలా అంటే చాలా క్లియర్ గా రాసింది. దీనిని ఆయుర్వేదానికి ఆధారంగా చెప్తారు. భారతదేశంలో జరిగిన అన్ని ప్రాచీన చికిత్సలకు ఈ పుస్తకమే ఆధారం. ఆయుర్వేదాన్ని ఈ ప్రపంచంలోనే అన్నింటికంటే ప్రాచీనమైన చికిత్సగా చెప్తారు. అప్పట్లో ఎలాంటి రోగానైనా సరే ఈ ఆయుర్వేద వైద్యంతోనే నయం చేసేవారు. ముంబై యూనివర్సిటీ కలీనా ఇండియా జనవరి 2015లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ భారతదేశం యొక్క గొప్ప ఇంజనీర్లతో కలిసి పురాతనమైన ఫ్లయింగ్ టెక్నిక్ గురించి చర్చించింది. మన పురాతనమైన గ్రంథాలలో విమానాలకు సంబంధించి కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఆ పురాతన గ్రంథాలలో గాలిలో ఎగిరే విమానాన్ని ఎలా తయారు చేయాలి అనే విషయం గురించి రాసుంది. 1895లో రైట్ బ్రదర్స్ విమానాన్ని కనుగొనడానికి 8 సంవత్సరాల ముందు భారతదేశానికి చెందిన సైంటిస్ట్ శివకర కల్పాడే ఒక విమానాన్ని తయారు చేశారు. దీనిని ప్రాచీన గ్రంథాల్లో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి మరీ తయారు చేశారు. ఆ తర్వాత ముంబైలో ఉన్న ఒక బీచ్లో వేలాది మంది జనం చూస్తూ ఉండగానే ఈ విమానాన్ని గాల్లోకి ఎగురువేశారు. 2017లో కావ్య బడారి అనే ఎయిర్ క్రాఫ్ట్ డిజైనర్ ఇంజనీర్ ప్రాచీన గ్రంథాల్లో ఉన్న మోడల్ ద్వారా ఒక 3D మోడల్ని డిజైన్ చేశారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇర్వాన్లో ఈ మోడల్ని విండ్ టెన్నెల్ ద్వారా ఏరోడైనమిక్ పరీక్ష చేయడం జరిగింది. అప్పుడు తెలిసింది ఏంటంటే ఒక ప్లేన్కి సంబంధించి ఎలాంటి టెక్నిక్ ఉండాలో అవన్నీ ఆ 3D మోడల్లో ఉన్నాయి. ఇది పూర్తిగా ఏరోడైనమిక్. ఇది ఎగరగలదు. భగవద్గీత. ఈ భగవద్గీత అనేది ప్రాచీనమైన ఒక గొప్ప గ్రంథం. ఇందులో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ గ్రంథంలో పరమాణు విజ్ఞానం అంటే న్యూక్లియర్ సైన్స్ గురించి రహస్యాలు దాగున్నాయి. న్యూక్లియర్ బాంబుని కనిపెట్టిన డాక్టర్ జే రాబర్ట్ థామస్ భారతీయ గ్రంథాల సహాయంతోనే ఈ న్యూక్లియర్ బాంబుని తయారు చేశారు అని అంటారు. రాబర్ట్కు సంస్కృత భాషపై చాలా పట్టుంది. అతని దగ్గర ఎప్పుడు కూడా భగవద్గీత ఉండేదిట. థార్ రాజస్థాన్ ఇండియా 1929లో ఈ ప్లేస్లో ఇల్లు కట్టాలని తలపెట్టారు. అప్పుడు ఇంజనీర్లు అక్కడి మట్టి శాంపిల్స్ని తీసుకున్నారు. వారికి అక్కడి మట్టి కింద రేడియో యాక్టివ్ రాక్ యొక్క పర్వతం కనిపించింది. దాన్ని పరీక్ష చేసిన తర్వాత ఏం తెలిసింది అంటే ఆ పర్వతం 7 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ పర్వతం 8 నుంచి 12 వేల సంవత్సరాల పురాతనమైందని తెలిసింది. చాలామంది నమ్మకాల ప్రకారం అక్కడ అణుబాంబు పేరటం జరుగుంటుందని హిందూ గ్రంథాల్లో బ్రహ్మ యొక్క ఒక అస్త్రం గురించి కూడా చెప్పబడింది. దాని పేరే బ్రహ్మాస్త్రం. ఇది ఎంత శక్తివంతంగా ఉంటుందంటే ఆకాశం నుంచి ఒక పిడుగులా పడుతుంది. చాలామంది ఏం చెప్తారు అని అంటే ఈ బ్రహ్మాస్త్రం న్యూక్లియర్ వెపన్ లాంటిది. దీనిని ఒక పెద్ద యుద్ధాన్ని ఆపడానికి ఉపయోగించేవారు. ఇలాంటి ఆయుధాన్ని ఇప్పుడున్న మనుషులు కూడా తయారు చేశారు. ఈ విషయం మనందరికీ కూడా తెలుసు. 2వ ప్రపంచ యుద్ధంలో అణుబాంబును ప్రయోగించడం వల్ల ముగిసింది అని. అయితే రాజస్థాన్లో దొరికిన ఆ రేడియో యాక్టివ్ రాక్ న్యూక్లియర్ వెపన్స్కి ఆధారమా అనే సందేహాలు కూడా లేకపోలేదు. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న టెక్నాలజీ కంటే ఎన్నో రెట్ల టెక్నాలజీని మన ప్రాచీన కాలంలోనే వాడడం జరిగింది. ఇప్పటి వరకు మనం 40 లక్షలకు పైగా ప్రాచీన పుస్తకాల్ని కనిపెట్టి రీక్రియేట్ చేశారు. ఆ ప్రాచీన రాతలు వేరువేరు విషయాల గురించి చెప్తున్నాయి. వీటిలో కొన్నింటిని ఆకులపైన కూడా రాయడం జరిగింది. వాటినైతే కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలలో దాచారు. ఇప్పటి వరకు మనం 10% ప్రాచీన పుస్తకాల్ని మాత్రమే కనిపెట్టి భద్రపరచడం జరిగింది. మిగిలిన 90% పుస్తకాలతో మనకి పరిచయం లేదు. వీటిలో చాలా వరకు గడుస్తున్న కాలంతో పాటు మట్టిలో కలిసిపోయాయి. అలాంటి పుస్తకాలలో ఏం రాసున్నాయి అనేది మనం ఎప్పటికీ తెలుసుకోలేము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఆసక్తిని గొలిపే అద్భుతమైన సమాచారాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.